విద్యార్థులు ఇష్టంతో చదివినప్పుడే అనుకున్న లక్ష్యం సాధించవచ్చునని జీవనరేఖ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి అన్నారు. సీఎం దత్తత గ్రామమైన ఎర్రవెల్లి సర్పంచ్ భాగ్య భిక్షపతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా జయదేపూర్ మండలం చిన్నకిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ స్కేల్స్ పెన్నులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లిరోజు అంటే హంగు ఆర్భాటాలు కాకుండా సేవ చేయాలన్న సంకల్పంతో సర్పంచ్ దంపతులు విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు అక్షరాలే పెట్టుబడని అక్షరమే ఆయుధంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పదవ తరగతి తొలిమెట్టని వివరించారు. పరీక్షల్లో ప్రతిభ చాటి ఇటు పాఠశాలకు తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. పేదలకు సేవ చేయడం విద్యాభివృద్ధికి పాటుపడి కృషి చేయడమే జీవనరేఖ ప్రధాన లక్ష్యమన్నారు. పది ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన ప్రతి విద్యార్థికి నగదు బహుమతి అందిస్తామని ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ప్రకటించారు. అలాగే తమ కూతురు దుర్గాంజలి జ్ఞాపకార్థంగా 10 ఫలితాలలో ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి 2000 నగదు బహుమతిని అందిస్తామని జర్నలిస్ట్ బలరాం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, ఉపాధ్యాయులు నరేందర్, శేఖర్, జీవన్ రేఖ ఫౌండేషన్ సభ్యులు కృష్ణ, పరశురాం, యాదగిరి, బలరాం, చిన్ని కృష్ణ విద్యార్థులు పాల్గొన్నారు. ఆ విశ్వాసం ఏమని చెప్పాడంటే స్వామి వివేకానందుడు, ఆల్ పవర్స్ వి కెన్ డూ, వి కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మీలో అన్ని శక్తులు ఉన్నాయి, దాన్ని సాధించాలనే ఒక లక్ష్యం మీలో ఉన్నప్పుడైతే మీరు అవన్నీ కూడా సాధించగలుగుతారని చెప్పేసి స్వామి వివేకానందుడు మీ గమ్యస్థానానికి చేరుకోనండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు బయటకు వెళ్ళి, ఇప్పటిదాకా చెప్పినా బయటకు వెళ్ళి, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి, బయటకు వెళ్ళి బస్ ఎక్కి, బస్ ఎక్కగానే మన కండక్టర్ ఏమడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేశాడు. బస్ అయితే ఎక్కాము, సరే ఎక్కడికైనా పోనీ అంటారా? ఏదో ఊరికి ఇక్కడ నుంచి గది వెళ్ళుకో, లేకపోతే ఆ అకారమో ఎక్కడ బయలుదేరదు. మీకు అక్కడ ఒక గమ్యం అంటే గది వెళ్ళుకోవడానిక, లేకపోతే కుటుంబపల్లి పోవడానిక, లేకపోతే కొలకల్లో పోవడానికి అనేది మీకు టికెట్ పేరు అనేది కొంచెం ఇస్తాడు, ఒక టికెట్ ఇస్తాడు. అంటే ఓ 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు ప్రయాణం చేయడానికి మీకు ఒక గమ్యస్థానం ఉంది. మరి 100 సంవత్సరాల జీవితాన్ని గడపడానికి మనకు ఒక గమ్యం, ఒక లక్ష్యం లేకపోతే మనం ఏ విధంగా ప్రయాణం చేయగలుగుతాం ఒకసారి ఆలోచించండి. చాలా దగ్గర మిత్రులు మేము ఇద్దరు, నేను కృష్ణ, నేను భాస్కర్ సార్ మిత్రులు, మా స్కూల్లో చదువుకున్నటువంటి శేఖర్ సార్ కూడా, శేఖర్ ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నాడు, భాస్కర్ సార్ ఇక్కడ చెప్తున్నాను. నేను సర్పంచ్ నేను కూడా రిపోర్టర్ చేసిన మీ గ్రామ స్కూల్ కూడా చాలాసార్లు వచ్చిపోయింది. ఇక మేము మిత్రులందరూ రిపోర్టర్లు పనిచేసాము, టీచర్ తర్వాత మా కోఆర్డినేషన్ బాగుంటుంది. జీవనరేఖ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం కలిసినప్పుడు మ్యారేజ్ డే ఉంది, ఏం చేస్తాం అనుకుంటున్నావు కానీ నన్ను అడిగి ఏదైనా చిన్న సేవా కార్యక్రమం చేద్దామని అనుకున్నప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తే బాగుంటుంది మా పిల్లలకి, ఎట్లా అంటామంటే సరే అప్పుడే చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఈ కార్యక్రమాలు అంటే చిన్నది అనిపిస్తుండొచ్చు మీకు, కృష్ణగా చెప్పింది తను, ఈ ప్యాడ్ అనేది, పెన్ అనేది, పెన్సిల్ అనేది చిన్నదే కావచ్చు కానీ ఇది చాలా విలువైనటువంటి వస్తువు అనుకోవాలి. కాబట్టి నేను చాలా కష్టపడి చదువుకొని ఈ స్థాయిలో ఒప్పుకోవడం, మా మిత్రులు ఉపాధ్యాయులు కావచ్చు, మిగతా మిత్రులు రిపోర్టర్ కావచ్చు, మిగతా వాళ్ళు ఇతరత్ర అందరం సెటిల్ అయ్యింది ఎంతో కొంత, కానీ మన పరిస్థితులు కణవంతు సహాయంగా మా పిల్లలకు కూడా కొంత ఆర్థిక లాభం మరియు వాళ్ళ కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు గాను మరియు నా తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కూడా దీంట్లో అనుభవం ఎందుకంటే ఏడున్న తను తను మాలిన కొంచెం కొంత స్వార్థపడే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడో చేసేది నా పిల్లలకు చేస్తే బాగుంటుంది అనేది దానికి అది ఏదే ఇలాంటి వ్యక్తులకైనా కొంత తనది అనేది తప్పకుండా తనవారు అనేవాళ్ళని ఫస్ట్ చూసుకుంటాం.